బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ హయంలో చేసిన అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంటే హరీష్ రావు వాటిలో తప్పులు పెడార్థాలు తీసి ప్రజల్లో విషబీజాలు నాటు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇక హరీష్ రావు లాంటి వాక్చాతుర్యం మాకు లేదని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లు ఈ మేరకు చామల కిరణ్ కుమార్ ఓ వీడియోని రిలీజ్ చేశారు. అనేది కొద్దిగా బాగా అనుభవం ఉన్న వ్యక్తిగా కనిపిస్తుండు మా మహేశ్వర్ రెడ్డి అన్న. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ రావు గారు బీజేపీ పార్టీ కొత్త బిచ్చగానికే పొద్దెరగదని కొత్తగా పోస్ట్ వచ్చి మరి ఆయనేం లాబీ చేసి ఢిల్లీలో బీజేపీ వాళ్ళని పట్టుకొని ఆయన కంటే సీనియర్లు చాలా మంది రాజాసింగ్ లాంటి వాళ్ళు ఉన్నాక కూడా ఈయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా అసెంబ్లీలో ఇచ్చిరో మనకు తెలియదు. ఎందుకంటే 100 కోట్లు 200 కోట్లు తీసుకువెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి పోస్టులు తెచ్చుకోవడం అనేది కొద్దిగా బాగా అనుభవం ఉన్న వ్యక్తిగా కనిపిస్తుండు మా మహేశ్వర్ రెడ్డి అన్న. మహేశ్వర్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీలకు పోయినావు, పీఆర్పీ నుంచి కాంగ్రెస్లకు వచ్చినావు. ఇప్పుడు అనవసరంగా వాళ్ళ దృష్టిని ఆకర్షించనికే భారతదేశంలో తెలంగాణ నుంచి మహేశ్వర్ రెడ్డి అనే మహానాయకుడిని గుర్తించాలని బీజేపీ వాళ్ళు అనుకోవాలని ఏది పడితే అది మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న లాంటి వ్యక్తిని యూటాక్స్ అని చెప్పి తర్వాత పౌర సరఫరాలలో నీకేమన్నా పనుందా ఉత్తమనతో చెప్పు అంతే తప్ప ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సెక్రటేరియట్లో కూర్చొని 24 గంటలు పనిచేస్తున్న మంత్రిలో ఉత్తమన్న ఒక ఆయన గత ప్రభుత్వాలు చేసినటువంటి పౌర సరఫరాలకు సంబంధించినటువంటి ఈ ఓట్లు కొనుగోళ్లల్లో ఎంత అవకతవకలు జరిగినాయో బీఆర్ఎస్లో మనకు తెలుసు. దాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో ఈరోజు అత్యధికంగా కొన్నటువంటి పరిస్థితి ఉంది ఓట్లు. ఈరోజు మీరు ప్రతిదాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ యూటాక్